హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ మీకు ఇంకా యూట్యూబ్ సంబంధించిన మొబైల్ లైవ్ స్ట్రీమ్ అయితే వీళ్ళు ఎనేబుల్ అయితే చేయరు. సో దాన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అని దాని గురించి అయితే ఈ వీడియో అయితే మాట్లాడబోతున్నాను. సో ఎవరైతే రీసెంట్గా అంటే ఇప్పటిప్పుడే మనకి 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినా కానీ మీరు యూట్యూబ్ సంబంధించిన యాప్ నుంచి అయితే లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే వాళ్ళైతే ఎనేబుల్ అయితే చేయడం లేదు. సో దాన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మనం ఎలా ప్రాసెస్ చేయాలి దాని గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇక్కడైతే మీకు నా మొబైల్ సంబంధించిన స్క్రీన్ అయితే కనపడుతుంది, మీరైతే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నామంటే ఇక్కడ మనకి ఏదైతే నేను ఫస్ట్ యూట్యూబ్ని అయితే ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ నేను మీకు లైవ్ అయితే చూపిస్తాను. సో చాలామంది ఇక్కడ మనకి టాప్లో వీడియో కనపడుతుంది కదా, ఇక్కడ మనకి గో టు లైవ్ అని ఉంది కదా. సో గో టు లైవ్ అని కొట్టినామంటే ఇక లైవ్ రావడానికి ఇక్కడ చూడండి మనకి యువర్ ఛానల్ డస్ నాట్ మీట్ అప్ అవర్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఫర్ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ లాగైతే కనపడుతుంది. యూ కెన్ స్టిల్ స్ట్రీమ్ యువర్ యూక్యామ్ అనేసి మనకి వెబ్ క్యామ్ నుంచి కానీ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ నుంచి మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసి స్ట్రీమ్ అయితే చేయాలి. సో ఇలా మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పటికీ మీరు లైవ్ స్ట్రీమ్ చేయలేకపోతుంటే మాత్రం నేను చెప్పినట్టయితే చేయండి. మీరు పైన అప్పర్లో యువర్ ఛానల్ అయితే కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టాప్లో చూసుకున్నామంటే హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో దానైతే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇలా నేను టైప్ చేసేట్టుకైతే మీరైతే టైప్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నామంటే మనకి ఇక్కడ సెండ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో సెండ్ ఫీడ్బ్యాక్ మీద చూసామంటే ఇక్కడ మనకి ఏదైతే మనకి సంబంధించిన ఒక ఫీడ్బ్యాక్ని తేళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే నేను టైప్ చేసినట్టయితే టైప్ చేయండి. సో ఇలా అంటే మీరు టైప్ చేస్తే చేయండి. సో టైప్ చేసి సో ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అనేసి మీరు అక్కడ టైప్ చేయండి. సో ప్రాబ్లమ్ టైప్ చేసిన కింద మనకి యువర్ రికార్డ్స్ అని చెప్పేసి మీ పేరు అయితే అక్కడ ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ అని చెప్పేసి సార్ కింద మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో కింద మీరు రికార్డ్స్ అని చెప్పేసి మీ నేమ్ అయితే ప్రొవైడ్ చేయండి. సో నేమ్ అయితే ప్రొవైడ్ చేసి ఇలా ఫీడ్బ్యాక్ అయితే మీరు వాళ్ళకి పంపించండి. సో పంపించిన మీకు వితిన్ ఒక 1 వీక్ లోపలనైతే వీళ్ళు మీకు సంబంధించిన లైవ్ అనేది వీళ్ళు ఎనేబుల్ అయితే చేస్తారు. సో ఇలా ఎనేబుల్ చేసిన వెంటనే మీకు లైవ్ అనేది కనపడిపోతుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, ఇప్పటి ఇలా అయితే మనం మనకి సంబంధించిన యూట్యూబ్ లైవ్ని అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మీకు 1000 సబ్స్క్రైబర్స్ దాటిన వెంటనే లైవ్ని అయితే ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.